नमस्ते वेलकम टू मी टीवी न्यूज मुंदुगा हेडलाइन आनंदंगा जरुपुकोवाल्सिन पंडुगनु प्रजलु इब्बंदि पडुतुन्नारन्न एम्मेल्ये हरीश्राव आशलु अंगन्वाडीलु पार्ट टाइम लेक्चरर्लकु कनीसं जीताल समयानिकि इव्वडं लेदनि आरोपिंचिन माजी मंत्रि ముగిసిన సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ సిద్దిపేటలో స్పైరోస్ నేషనల్ కన్వెన్షన్ పోస్టర్ను ఆవిష్కరించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విద్యని ఆయుధంగా మలుచుకుని ఈ నెట్వర్క్ పనిచేస్తుందన్న వెల్లడి అడసమిల్లి కుటుంబ సభ్యులకు పరామర్శించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాజీ శాసనసభ్యుడిగా రాజకీయ విశ్లేషకుడిగా జయప్రకాష్ తనదైన ముద్ర వేసుకున్నారన్న జగన్ రేవంత్ రెడ్డిపై మందకృష్ణ మాదిగ విమర్శలు మాదిగలను నమ్మించి మోసం చేస్తున్నారన్న మందకృష్ణ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మైక్రో ఫైనాన్స్ వేధింపులు తాళలేక ఇబ్బందులు పడుతున్న కొంతమంది మహిళలు పండగ పూట మహిళలను వేధింపులకు గురి చేస్తున్న మైక్రో ఫైనాన్స్ సిబ్బంది రాష్ట్రంలో పండగ పూట ఆనందంగా జరుపుకోవాల్సిన పండుగను ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు అన్నారు ఆశలు అంగన్వాడీలు పార్టీ టైం లెక్చరర్లు పండుగ పూట వస్తువులు ఉండాల్సిన పరిస్థితి ఉందని మండిపడ్డారు ఒకటవ తేదీన జీతాలు ఇస్తున్నామన్న ప్రభుత్వం ఆచరణలో జరగడం లేదన్నారు పోలీసుల 10 నెలల సరెండర్ లీవ్ డబ్బులు ఇవ్వలేదని ప్రతి నెల హోంగార్డ్ జీతాలు ఆలస్యంగా ఇస్తున్నట్లు చెప్పారు తెలంగాణలో బతుకమ్మ పండుగ మహిళలకు అతిపెద్ద పండుగ ఆర్పీలకు 3 నెలలుగా జీతాలు లేక పండుగను సంతోషంగా జరపడం లేదన్నారు మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు మార్చి నెలలు నిరాక ఇబ్బంది పడుతున్నారని చెప్పారు గాంధీ ఉస్మానియా సిబ్బందికి జీతాలు రాలేదని పండుగ పూట జీతాలు ఇయ్యక ఉద్యోగుల ఉసురు పోసుకుంటుందని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు 5 నెలల కాలంలో 3 ఆసరా పెన్షన్లు మాత్రమే వచ్చాయని ఇంకా 2 బాకీ పడిందన్నారు మూసీ కోసం 150,000 ఖర్చు పెట్టి మీరు 2,000 పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్రావు మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో బతుకమ్మ దసరా పండుగ సందర్భంగా అనేక వర్గాల ప్రజలు సంతోషంగా జరుపుకోవాల్సిన పండుగ ఆనందంగా జరుపుకోవాల్సిన పండుగ ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన గాడిదెప్పడం వల్ల అనేక వర్గాల ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు ముఖ్యంగా ఆశాలు అంగన్వాడీలు కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పార్ట్ టైం లెక్చరర్లు గెస్ట్ లెక్చరర్లు ఇలా పండగ పూట జీతాలు రాక కనీసం బట్టలు కూడా కొనుక్కోలేకపోతున్నారు పండగ పూట పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది పైకేమో 1వ తారీఖే వేతనాలు ఇస్తున్నామని చెప్తున్నారు కానీ అనేక మంది ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు ఇవాల పోలీస్ సిబ్బందికి ఇవ్వాల్సినటువంటి టీఏ కానీ సరెండర్ లీవ్ డబ్బులు 10 నెలల కాలం నుంచి పెండింగ్ లో ఉన్నాయి 10 నెలల నుంచి పోలీసులకు రావాల్సిన సరెండర్ లీవ్ డబ్బులు ఇవ్వడం లేదు కనీసం ఈ పండగ పూట అయినా సరెండర్ లీవ్ డబ్బులు ఇస్తే పండగ జరుపుకుంటామని బయటకు చెప్పుకోలేక పోలీస్ సిబ్బంది లోపల కుమిలిపోతూ ఉన్నారు 10 నెలలైంది సరెండర్ లీవ్ డబ్బులు రాక మూడు క్వార్టర్ల సరెండర్ లీవ్ పైసలు పోలీసులకు పెండింగ్లో ఉన్నాయి ప్రతి నెల హోంగార్డ్ల వేతనాలు కూడా ఆలస్యంగా ఇస్తూ ఉన్నారు
బాలీవుడ్ సీనియర్ యాక్టర్ మిథున్ చక్రవర్తి ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు పురస్కారాన్ని అందజేశారు. తాను పడిన కష్టాలకు ఫలితమే ఈ అవార్డు అని మిథున్ చెప్పారు. కాగా అగ్నిపథ్, పసంద్ ఆప్ని ఆప్ని, ఘర్ ఏక్ మందిర్, ముషు ఇన్సాఫ్ చాహియే వంటి చిత్రాల్లో ఆయన నటించారు. A standing ovation is most deserving of the film icon that Shri Mithun Chakravarti is. Being awarded for his never say die spirit, his superlative acting prowess, 5 decades of excellence in variety of genres and languages, realizing most importantly the dream of the common man rising above ordinary to reach unfathomable heights of stardom. मिथुन चक्रवर्ती ladies and gentlemen, आम आदमी के सामने से ऊपर उठकर स्टार्डम की ऊंचाइयों को छूने के सपने को साकार करने के लिए, लाखों लोगों के चेहरे पर मुस्कान, दिल में खुशियां भरने के लिए आदरणीय मिथुन दा को दादा साहब फाल्के लाइफ टाइम अचीवमेंट पुरस्कार का सम्मान. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది. అనంతరం ఆయన ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి వివరించారని చంద్రబాబు వెల్లడించారు. ఇది అయిన తర్వాత కుమారస్వామి గారితో మాట్లాడాను. ఇది అన్ని సమస్యల్ని, చాలా వరకు జటిలమైన సమస్యల్ని పరిష్కారం చేస్తున్నాం. ఒక అమరావతి, ఒక పోలవరం, ఒక విశాఖపట్నం, లేకపోతే ఇంకా మిగిలిన ఏవైతే ఉన్నాయో చాలా వరకు పరిష్కారం చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మేజర్ సమస్య విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఏదైతే ఆర్ఐఎన్ఎల్ ఉందో దీన్ని ఈరోజు రాత్రికి మళ్ళీ 11:15కి ఫైనాన్స్ మినిస్టర్తో కలుస్తాను. నేను వారు లేట్గా వస్తానంటే నేను ఉంటాను, మీరు వచ్చినాక కలిసినాకనే నేను వెళ్తానని చెప్పాను. ఇప్పుడు రాత్రికి ఒక మీటింగ్ ఉంది. మెయిన్వేల్ కుమారస్వామిని పిలిపించి మాట్లాడాం. కుమారస్వామి గారితో కూడా మాట్లాడినప్పుడు వేరియస్ ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయో అవన్నీ కూడా మాట్లాడాం. ఇది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం దీనిపైన శ్రద్ధ పెట్టకుండా ఈ ఇండస్ట్రీని ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేయకుండానే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ విమర్శలు గుప్పించారు. మాలలకు అనుకూలంగా ఉంటూ మాదిగలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ తీరు నిరసిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహాల నుంచి కలెక్టర్ కార్యాలయాల వరకు ర్యాలీ నిర్వహించి ధర్నాలు చేయాలని చెప్పారు. కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని సూచించారు. మాదిగలకు రేవంత్ ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసిందని, నమ్మించి నట్టట ముంచిందని మందకృష్ణ వివరించారు. మాదిగల పట్ల ఎనలేని ప్రేమ ఉన్నట్టు నటిస్తూ మాలల కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ పిసిసి చీఫ్ గా ఉన్నప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో మాలలకు ఎక్కువ టికెట్లు ఇచ్చి మాదిగలకు తక్కువ సీట్లు ఇచ్చారని అన్నారు. రేవంత్ వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో మాదిగలకు 4 సీట్లు తగ్గాయని చెప్పారు. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా 3 స్థానాల్లో మాదిగలకు రాకుండా పోయింది. తెలంగాణలో అతిపెద్ద జనాభా గల మాదిగలకు ఒక సీటు రాకుండా పోవడానికి కారణంలో రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కొమ్ము గాయడమే సాక్ష్యం. అందుకు 3 సాక్ష్యాలు ఉన్నాయి. పెద్దపల్లి నియోజకవర్గం నుంచి గెలిచిన, టిక్కెట్ తీసుకొని గెలిచిన ఎవరైతే మా సోదరుడు ఉన్నాడో, మా సోదరుడు కొడుకు ఉన్నాడో వంశీ, వంశీ తండ్రి వివేక్ ఎమ్మెల్యేగానే ఉన్నాడు, వంశీ పెద్దనాన్న బెల్లంపల్లి ఎమ్మెల్యేగానే ఉన్నాడు, ఒక ఇంట్లో ఇద్దరుండగా 3వ సీటు కూడా ఎంపీగా రావడానికి కారణం రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కండగా నిలబడ్డ. జాతీయ కాంగ్రెస్ పార్టీ తీర్మానంలో ఉన్నది ఒక ఇంట్లో ఒకరికంటే ఇద్దరికి ఇవ్వద్దు అని. ఒకవేళ ఒకరికంటే ఇద్దరికి ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్లకు కాంగ్రెస్ నువ్వు వీడని చరిత్ర వాళ్ళకు ఉండాలి అని చెప్పి, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భార్య గారు ఉన్నారనుకోండి, ఒక ఇంట్లో ఇద్దరికి వచ్చింది కానీ వాళ్ళు కాంగ్రెస్ కుటుంబం, వాళ్ళ పక్కకు పోయింది కాదు. కానీ వివేక్ కుటుంబం అట్లా కాదు కదా. వివేక్ కాంగ్రెస్ వీడిండు, వివేక్ బీఆర్ఎస్ చేరిండు, వివేకు బీజేపీలో చేరిండు, వివేకు ఆ క్షణం ముందే వచ్చేశాడు.
ఆయనకు ఒక ఇంట్లో ఇద్దరికి ఇచ్చే సూత్రం వర్తించదు కానీ ముగ్గురికి వచ్చినాయి. విజయవాడ అడసుమిల్లి కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ పరామర్శ. ఇటీవల కన్నుమూసిన మాజీ ఎమ్మెల్యే అడసుమిల్లి జయప్రకాష్ కుటుంబ సభ్యులను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. విజయవాడ మొఘల్ రాజపురంలోని జయప్రకాష్ నివాసానికి వెళ్లిన శ్రీ వైఎస్ జగన్ ఆయన చిత్రపటానికి పూలమాలు సమర్పించి నివాళులర్పించారు. అడసుమిల్లి కుటుంబ సభ్యులతోనూ ఆయన మాట్లాడారు. మాజీ శాసనసభ్యుడిగా రాజకీయ విశ్లేషకుడిగా జయప్రకాష్ తనదైన ముద్ర వేసుకున్నారని ఈ సందర్భంగా వైఎస్ జగన్ స్మరించారు. జయప్రకాష్ కుమారుడు తిరుమలేష్ తో పాటు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఆయన జయప్రకాష్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా 7వ రోజు బుధవారం అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం కావడంతో ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. దీంతో అధికారులు అన్ని టికెట్లు రద్దు చేసి అన్ని క్యూ లైన్లు ఉచితంగా భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. అర్ధరాత్రి నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. కాగా జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన పవన్ కు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. కూతురు ఆద్యాతో ఆయన దర్శనానికి వచ్చారు. అలాగే అమ్మవారిని దర్శించుకునేందుకు హోంమంత్రి వంగలపూడి అనిత వచ్చారు. కాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూడగానే భక్తులలో ఒక్కసారిగా ఉత్సాహం వచ్చింది. జై జనసేన జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేశారు. వినాయకుని గుడి వద్ద క్యూ లైన్లు దాటి భక్తులు బారులు తీరారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హోటల్లో స్వైరోస్ నేషనల్ కన్వెన్షన్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ స్వైరోస్ నెట్వర్క్ వివిధ రాష్ట్రాలలో విస్తరించిందని, విద్యనే ఆయుధంగా మలుచుకుని ఈ నెట్వర్క్ పనిచేస్తుందన్నారు. స్వైరో నెట్వర్క్ ఏర్పడి దశాబ్ద కాలం అయిందన్నారు. పాఠశాలలో డ్రాప్ అవుట్ అయిన విద్యార్థులను తిరిగి పాఠశాలలో చేర్పించడం జరిగిందని తెలిపారు. సిగరెట్, గుట్కా, మద్యపానం, వరకట్నంను స్వైరోస్ పూర్తిగా నిషేధించిందన్నారు. కులాలకు మతాలకు అతీతంగా ఈ నెట్వర్క్ పనిచేస్తుందని చెప్పారు. జ్ఞాన సమాజమే లక్ష్యంగా వివిధ ఖండాలలో స్వైరోస్ పనిచేస్తుందన్నారు. గంజాయి డ్రగ్స్ కి వ్యతిరేకంగా ఇది పనిచేస్తుందని చెప్పారు. ఈ నెల 27న బెజ్జంకిలో స్వైరోస్ నేషనల్ కన్వెన్షన్ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్త స్వైరోస్ సభ్యులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. అందులో నుంచి వచ్చిన విద్యార్థుల పూర్వ విద్యార్థుల నెట్వర్క్ ఏదైతే స్వైరో నెట్వర్క్ ఉన్నదో ఆ స్వైరో నెట్వర్క్ నేషనల్ కన్వెన్షన్ పోస్టర్ను ఈరోజు జిల్లా కేంద్రంలో ఆవిష్కరించడం జరిగింది. మరి నాతో పాటు చీఫ్ కన్వీనరు, రాష్ట్ర అధ్యక్షులు వీరయ్య గారు, అదేవిధంగా దుర్గయ్య గారు, ప్రకాష్ గారు, ఇంకా సిద్దిపేట జిల్లా కమిటీ నాయకులు, ప్రోగ్రెసివ్ పేరెంట్స్ లీగ్ నాయకులు వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఈరోజు మరి మాన్యశ్రీ కాన్శీరామ్ గారి వర్ధంతి కూడా, వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ మరి ఈ దేశంలో సామాజిక న్యాయం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనలను రాజకీయంగా మరి ప్రయోగించి అద్భుతమైన ఫలితాలు సాధించిన కాన్శీరామ్ గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ మరి ఈరోజు స్వైరోస్ నెట్వర్క్ 2012 అక్టోబర్ 22 ఎస్ఆర్ శంకరన్ గారి జయంతి సందర్భంగా ఆవిర్భవించిన ఈ నెట్వర్క్ నాకు చాలా గర్వంగా ఉంది. మరి మేమందరం కూడా వెల్ఫేర్ హాస్టళ్లలో, రెసిడెన్స్ స్కూల్లో చదువుకున్న విద్యార్థులం అందరం కూడా మరి ఎస్ఆర్ శంకరన్ గారి జన్మదినం సందర్భంగా ఆవిర్భవించిన ఈ నెట్వర్క్ ఈరోజు కేవలం తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో ఆలయాల్లో ప్రసాదంతో పాటు ఒక మొక్కను కూడా ఇవ్వాలంటూ నటుడు షాయుజీ షిండే చేసిన సూచనను స్వాగతిస్తున్నామని, దీనిపై సీఎం చంద్రబాబుతో చర్చిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ను కలిసిన షిండే తన ఆలోచనలను పంచుకున్నారు. మనిషి మనుగడ ప్రకృతితో ముడిపడి ఉంది. ప్రపంచంలో ఏ మత ధర్మమైనా ప్రకృతిని సంరక్షించుకుంటేనే భవిష్యత్తు అని బోధిస్తున్నాయి. రాబోయే తరాలకు చిన్నతనం నుంచే మొక్కల విశిష్టతను వివరించారు. దీనికోసం ఆలయాలకు వచ్చే భక్తులకు ప్రసాదంతో పాటు మొక్కలను ఇవ్వాలి. ఆధ్యాత్మికతకు పర్యావరణ శక్తి కలిస్తే భావితరాలకు మేలు జరుగుతుంది. ఇప్పటికే మహారాష్ట్రలోని 3 ప్రముఖ ఆలయాల్లో వృక్ష ప్రసాద్ యోజన కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని షిండే పవన్ కళ్యాణ్ షాయిజీ షిండే పేర్కొన్నారు.
సూర్యుడు ఉదయిస్తే కేవలం రోజు మొదలవుతుంది. పని జాడే పోతా తేవా చంగలే దివస్ సురు హోతాత్. కానీ చెట్టు నాటితే రోజు ఇంకా మంగళమయం అవుతుంది. జాడ్ హమ్కాస్ ఫల్ దేత ఫూల్ దేత పాన్ దేత. చెట్టు మంచి మంచి పళ్ళు ఇస్తుంది, పూలిస్తుంది, ఆకులు ఇస్తుంది, నీడనిస్తుంది. పక్షాన్న కూడా రాన్ దేత. పక్షులకి ఆకుపచ్చటి అడివిస్తుంది, నీడనిస్తుంది. శ్వాస సటి ఆక్సిజన్ దేత. శ్వాసకు ఆక్సిజన్ ఇస్తుంది. సగళా గోష్ఠి దేత జాడ్. మంచి ముచ్చట్లు ఇస్తుంది. ఆయిచా మాయన ఫక్త జాడచ్ కర్త ఆప్లే లాడ. ఆయిచా ఓకే. అమ్మలా మనల్ని లాలిస్తుంది. జాడ హే ఔషధ, జాడ హే దేవ్. చెట్టు అంటే ఔషధం, చెట్టు అంటే దైవం. ముందు పుడిచా పిడిచా ఆరోగ్యసటి దహా జాడ లావున్ ఠేవ్. పుడిచా అగ్లి పీడి కి లియే దస్ పేడ్ లగా కి లగా. ఓకే, ముందు తరాల ఆరోగ్యం కోసం 10 చెట్లు నాటండి. నంత జాడ హే తరజ్ అప్లి వాడ హే. ఎందుకంటే చెట్లు ఉంటే మన అభివృద్ధి కూడా ఉంటుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మైక్రో ఫైనాన్స్ వేధింపులు ఎక్కువయ్యాయి. పండుగ పూట మహిళలను వేధింపులకు గురి చేస్తున్నారు మైక్రో ఫైనాన్స్ సిబ్బంది. తంగళ్లపల్లి మండలం కేసీఆర్ నగర్ కాలనీలో కొంతకాలంగా మహిళలు మైక్రో ఫైనాన్స్ సిబ్బందిని కొన్ని ప్రైవేటు ఫైనాన్స్ ద్వారా అప్పులు తీసుకున్నారు. పండుగ సమయం కావడంతో డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉన్న కొంతమంది ఆడవారిని ఫైనాన్స్ సిబ్బంది వేధింపులకు గురి చేస్తున్నారు. అంతటితో ఆగకుండా ఫైనాన్స్ సిబ్బంది డబ్బులు చెల్లించాలని 8 గంటలుగా ఇంట్లోనే తిష్ట వేశారు. పండుగ పూట డబ్బులు లేవని, పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని, కష్టంగా ఉందని, కట్టలేమని, వచ్చే వాయిదాలు చెల్లిస్తామని చెప్పినా ఇంట్లోంచి కదలకుండా కూర్చుండిపోయారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇవ్వాల్సిందే అని, వాయిదా చెల్లించాల్సిందేనని తెగేసి చెప్పడంతో చేసేదేమీ లేక ఇబ్బందులు పడ్డారు. మెంబర్స్ ఇంట్లో ఎన్ని గంటలు గ్రూప్ అనేది ఒకటే దగ్గర నడుస్తుంది సార్. ప్రతి ఒక్కరు ఇంటింటికి పోయి మేము లోన్లు అనేది రికవర్ చేసుకోవడం తిన్నారా మధ్యాహ్నం భోజనం పంపించలేదా వీళ్ళు? టిఫిన్ తిన్నారు సార్, వీళ్ళకి మాత్రం ఎందుకనండి? వాళ్ళ వాషింగ్ పోవాలని పరిస్థితి ఏర్పడుతుంది సార్. పిల్లలు పట్టుకుని కూర్చొని ఏడుస్తాము. అందరు పోయిందమ్మా, మీరు ఇంతగానో మీ చేయకండి. చెప్పండి కదా. పదిహేను రోజులకు ఒకసారి ఫ్యూచర్కి 960 కట్టడానికి వాళ్ళు కలెక్షన్కి వస్తారు. కానీ ఇప్పుడు మాకు పనులు లేక మేము ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం. అయినా కానీ ఇంటలేరు, ఇంటలేరంటే మేము ఇంత కష్టంగా కూర్చొనైనా మీ డబ్బులు తీసుకెళ్తాం, ఎక్కడన్నా తీసుకొచ్చి అయినా కానీ కట్టండి అని అంటారు. పనులు ఉన్నప్పుడు మేము కట్టలేమా? అది కూడా మేము చెప్పినా కానీ అసలు ఇంటర్నే ఎట్లా పోయినా కానీ పిల్లలు ఏడుస్తున్నా కానీ ఇంటనే లేరు. 2 నెలలు టైం ఇచ్చినాను కానీ వాళ్ళు 2 నెలలు టైం కూడా మేము ఇయ్యమని అంటారు. ఎట్టి పరిస్థితులు అయినా కానీ తెచ్చి కట్టాలి అంటే మేము బయట ఇంట్రెస్ట్ అయినా కానీ తెచ్చి అయినా మేము కట్టినాం. ఇప్పుడు బయట కూడా ఇస్తలేరు కదా, ఎట్టి పరిస్థితి ఎట్లా కడతాం? గ్రూప్ అయినా కానీ మేము 9 మంది అయినా 10 మంది అయినా కానీ కూడా కట్టకుండా కనీసం కట్టేసినాం. అట్టి పరిస్థితులు అప్పుడు కూడా ఉండే, కానీ ఇప్పుడు పరిస్థితులు కట్టలేక ఇట్లా ఉన్నాం కాబట్టి ఇప్పుడు మా కోర్సు బాగా ఎత్తురు కాబట్టి అయినా కానీ మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి అయినా కానీ కలెక్టర్ ఆఫీస్కి అయినా కానీ మేము ఇంత ఇబ్బంది పెట్టినా కానీ బయట అయినా కానీ కూర్చుంటాను అంటారు. ఇప్పుడు మేము కట్టేదాకా పోవని అంటారు. ఎన్ని రోజులైనా అన్ని రోజులు కూర్చున్నైనా కానీ మేము పైసలు కట్టేదాకా మేము అసలు పోమని అని అంటారు. మరి ఉండమంటారా, సాగమంటారా? ఇప్పుడు పండుగ సీజన్, మద్యం పాలసీలో అప్లికేషన్ కాస్ట్ పెంచి డబ్బు దండుకోవాలని ప్రభుత్వం ఆశించింది. కానీ కూటమి నాయకులు షాపుకు 30 లక్షలు కట్టాలని లేదా వాటాలు ఇవ్వాలని బెదిరించడంతో వ్యాపారులెవ్వరూ కనీసం అప్లికేషన్ వేయడానికి కూడా ముందుకు రావడం లేదన్నారు గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు. రాష్ట్ర ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా ఈ పాలసీ ప్రకారం ఆశిస్తున్నది ఏమిటంటే నాన్ రిటర్నబుల్ 2 లక్షలు వేస్తే ఒక్కో షాపుకు 20 మంది వేస్తే ఎంత ఎక్కువ మంది డబ్బులు ఇస్తే అప్లికేషన్ పెడితే అంత ఆదాయం ఫస్ట్ ఫేజ్లో ప్రభుత్వానికి వస్తుంది. ఇవాళ అసలు ఇట్లా ఎన్ని ఇట్లా వేస్తే ఊరుకోమంటున్నారు, భయపడుతున్నారు. 30 లక్షలు కడితే మనం మిగలదేమోనని
రెండు లక్షలు కట్టి వేసేవాడు కూడా వెనక్కి వెళ్లేటటువంటి పరిస్థితికి వాళ్ళు ఏర్పడింది. దీని కారణం తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరూ కలిసి ఇలాంటి అరాచకాన్ని సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నాకు తెలిసినంతవరకు ఇంతవరకు సుమారుగా 991 ఎన్నో షాపులకి, 961 షాపులకి నిన్న సాయంత్రం వరకు ఒక్క అప్లికేషన్ కూడా రాలా. సరే, ఆ షాప్ బాగోలేదని రాలేదంటే అది వేరే అంశం. భయపడుతున్నారు, స్థానిక ఎమ్మెల్యేలకి భయపడుతున్నారు, స్థానికమైన నాయకత్వానికి భయపడుతున్నారు. 30 లక్షలు అనేవ్వండి, మాకు 50% వాటా అన్నవ్వండి, మేము చెప్పినోడు ఇస్తేనే మీరు షాపులకి కట్టండి ఫీజు, లేకపోతే కట్టొద్దు, వచ్చిందా వచ్చినా కూడా అంతే ఇవ్వాలి. ఇలాంటి అడకట్టెరలో పెట్టి బ్రాందీ షాపుల వ్యాపారం చేసుకోవాలని ముందుకొస్తున్న వాళ్ళని హింసించేటటువంటి కార్యక్రమం చేసి ప్రభుత్వానికి నష్టం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు తెలుసా తెలియదా? 100% తెలుసు. ఆయన తెలియబట్టే, ఆయన ద్వారానే లోకేష్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. దానికి కారణం ఏంటంటే సంపద సృష్టిస్తున్నారు, ఈ రాష్ట్రంలో సంపద సృష్టిస్తున్నారు. ఎవరికి? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకి సంపద సృష్టించే కార్యక్రమం చేస్తున్నారు. అదేంటంటే ఇది మంచి ప్రభుత్వం అంట. ఎంత మంచి ప్రభుత్వం అంటే తన మీద పెట్టిన కేసుల్ని అడ్డుగోలుగా తీంచేసుకునే అంత మంచి ప్రభుత్వం, బ్రాందీ షాపులకి డబ్బులు వసూలు చేసేటటువంటి మంచి ప్రభుత్వం. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ నంగునూరు ఆధ్వర్యంలో వీరారెడ్డి వెంకటరామరెడ్డి, రజనీకరెడ్డి, సురేందర్ రెడ్డిల సహకారంతో విజయదశమి ఉత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి ప్రధాన రోడ్డు మీదుగా కచ్చీరు వరకు, అక్కడి నుంచి ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ, పోచమ్మ గుడి నుండి చౌడు చెరువు కట్ట నుండి వెంకటేశ్వర దేవాలయం బస్టాండ్కు ర్యాలీగా చేరుకుని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ ఉమ్మడి మెదక్ సంయుక్త కార్యదర్శి బొల్లి నరసింహులు మాట్లాడుతూ, విజయదశమి అనగా అధర్మంపై ధర్మం విజయం సాధించిన రోజు విజయదశమి, అదే రోజు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పడినట్టు పేర్కొన్నారు. 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని వచ్చే విజయదశమికి 100వ సంవత్సరంలోకి అడుగెడుతున్న సందర్భంలో మనమంతా ఇక్కడ కలిసామన్నారు. మనమంతా మానవులుగా జన్మించడం ఎంతో అదృష్టమన్నారు. అదేవిధంగా మనం భారతదేశంలో జన్మించడం, అందులో హిందువులుగా జన్మించడం చాలా అదృష్టమన్నారు. హిందువులుగా ఉండే నేనొక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనే సంస్థలో ఉండడం పూర్వజన్మ సుకృతం అన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనే సంస్థతో ప్రపంచంలో పోల్చుకోవడానికి ఎలాంటి సంస్థ లేదని పేర్కొన్నారు. ఆయుధాలను బలహీనమైనటువంటి అనవసరమైనటువంటి సన్నివేశాల్లో ఎప్పుడు కూడా మనం ఉపయోగించాం. అది మనకి హిందూ సంస్కృతి అందించినటువంటి గొప్పతనం. మరి ఎందుకు శక్తి, ఆయుధాలు ఇవన్నీ ఎందుకు? మరి మన పైన దుష్టశక్తులు దాడి చేయకుండా ఉండడం కోసం, మనల్ని మనం రక్షించడం కోసం, రక్షించుకోవడం కోసం, మన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం, ఈ దేశాన్ని కాపాడుకోవడం కోసం శక్తులు అవసరం, ఆయుధాలు కూడా అవసరం. విజ్ఞానం ఉంటే సరిపోదు, ఆ విజ్ఞానాన్ని కాపాడుకోవలసినటువంటి శక్తి కూడా కావాలి మనకు. విజ్ఞానం ఉంటే ఒక్కటి సరిపోదు, కాబట్టి శక్తి ఉపాసన అనేది మనకు తప్పనిసరి. అది ఆయుధ పూజ రోజు మనం ఈరోజు చేస్తున్నాం. మరి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ప్రారంభించక ముందు పూజనీయ డాక్టర్ది అక్కడ ఉన్నటువంటి 3 ఫోటోలు ఇటు చివర ఉన్నటువంటి వారు సంఘాన్ని రాత్రికి రాత్రి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రారంభం చేస్తున్నాను అని చెప్పి అప్పుడే ప్రారంభం చేయలే. సుమారుగా 9 సంవత్సరాల నుంచి వారి మనసు లోపల మెలుగుతున్నటువంటి కోరిక. 1925 విజయదశమి రోజున సంఘాన్ని ప్రారంభించినటువంటి డాక్టర్ది 1916 వరకే తన యొక్క ఎంబీబీఎస్ కోర్సు, డాక్టర్ కోర్సు పూర్తి చేసుకుని అప్పటి నుంచి ఈ ఆలోచనలు తన మదిలో మెలుగుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా 7వ రోజు బుధవారం అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం కావడంతో ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. దీంట్లో అధికారులు అన్ని టికెట్లు రద్దు చేసి అన్ని క్యూలైన్లలో ఉచితంగా భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. అర్ధరాత్రి నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. వినాయకుని గుడి వద్ద క్యూలైన్లు దాటి బారులు తీరారు. బాక్సుల విధానంలో రూప్లో
సాయంతో 50 మంది చెప్పిన భక్తులను క్యూ లైన్ లోకి పోలీసులు పంపుతున్నారు. తోకిసలాటకు ఆస్కారం లేకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సిపి రాజశేఖర్ బాబు ముందస్తుగా అవసరమైన అన్ని చర్యలు చేపట్టారు. కొండపైకి ఈ రోజు ఎటువంటి వాహనాలను అనుమతించమని పోలీసులు వెల్లడించారు. కాగా బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు అందించనున్నారు. చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరి 3 గంటలకు ఇంద్రకీలాద్రికి చేరుకోనున్నారు. నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో 7వ రోజు మూల నక్షత్రం అమ్మవారు కళారాత్రి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి విశేష మూల నక్షత్ర సరస్వతి పూజ అష్టోత్తర నామార్చనలతో చతుష్షష్ఠి ఉపచార పూజాది కార్యక్రమాలను వైదిక బృందం నిర్వహించి వివిధ కూరగాయలతో కిచిడి నైవేద్యాన్ని నివేదించారు. అమ్మవారి మూల నక్షత్రం అక్షరాభ్యాసానికి విశేషమైనందున భక్తుల రద్దీకి తగినట్లు ఈ రోజు పాత్రాకాలం 2 గంటల నుండి అక్షరాభ్యాస మండపాలలో వైదిక బృందంచే అక్షరా శ్రీకర పూజలను నిర్వహిస్తున్నారు. అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనానికి బారులు తీరి మొక్కులు చెల్లించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా గట్టి పోలీస్ బందోబస్తు మధ్య ఆలయ అనువంశిక చైర్మన్ శరత్ పాఠక్, స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్, ఆలయ ప్రధాన అర్చకులు సంజీవ్ మహారాజ్ నేతృత్వంలో ఆలయ ఈవో విజయరామారావు ఆలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనానికి భక్తులకు 4 నుండి 6 గంటల సమయం పడుతుంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఆనందంగా జరుపుకోవాల్సిన పండుగను ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్న ఎమ్మెల్యే హరీష్ రావు. ఆశలు, అంగన్వాడీలు, పార్ట్ టైం లెక్చరర్లకు కనీసం జీతాలు సమయానికి ఇవ్వడం లేదని ఆరోపించిన మాజీ మంత్రి. ముగిసిన సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన, ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ. సిద్దిపేటలో స్పైరోస్ నేషనల్ కన్వెన్షన్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విద్యనే ఆయుధంగా మలుచుకుని నెట్వర్క్ పనిచేస్తుందన్న వెల్లడి. అడసమిల్లి కుటుంబ సభ్యులకు పరామర్శించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్, మాజీ శాసనసభ్యుడిగా రాజకీయ విశ్లేషకుడిగా జయప్రకాష్ తనదైన ముద్ర వేసుకున్నారన్న జగన్. రేవంత్ రెడ్డిపై మందకృష్ణ మాదిగ విమర్శలు, మాదిగలను నమ్మించి మోసం చేస్తున్నారన్న మందకృష్ణ. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మైక్రో ఫైనాన్స్ వేధింపులు తాళలేక ఇబ్బందులు పడుతున్న కొంతమంది మహిళలు, పండగ పూట మహిళలను వేధింపులకు గురి చేస్తున్న మైక్రో ఫైనాన్స్ సిబ్బంది. ఇది రెస్ట్ బులెటిన్, మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.